వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో, చాలా ఏజ్ పైబడిన వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అయితే దీన్ని వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా చెక్ పెట్టవచ్చు, ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోవాలి దీనికోసము, సో వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మిత గురుజీ, జనరల్గానే ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో అంటే ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని వింటూ ఉంటాము, ఎందుకు గురువుగారు? అసలు చిన్నపిల్లలు పెద్దపిల్లలు ఏమీ లేదమ్మా, 130 కోట్ల మంది జనాభా, కానీ ఒక 10 కోట్ల మందికి తక్కువ ఉండొచ్చేమో, కానీ మిగతా 120 కోట్ల మంది కూడా సఫర్ అవుతున్నటువంటి మేజర్ ఇష్యూ. అంటే ఇక్కడే మనిషి యొక్క జీవన విధానం ప్రారంభమైపోతుంది. మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇది ఒక రిసీవర్, సోలార్ ప్యానెల్ లాగా సన్ తీసుకుని ఎనర్జీ ఇచ్చేలాగా ఇది ఒక మెయిన్. ఇక్కడ ప్రధానమైనటువంటిది మీరు మలం బద్ధకం అన్నారు. బద్ధకం మలబద్ధకానికి కారణమవుతుంది. మనిషి యొక్క బద్ధకం, పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఇంకా దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి, ఏమొస్తాయి? లేజీ ఎలిమినేషన్ కదా, మలబద్ధకం అంటే లేజీ ఎలిమినేషన్. మన శరీరం ఒక వ్యవస్థ మీద, ఈ వ్యవస్థ ఒక సిస్టమ్ మీద ఆధారపడి ఉంది. 12 రకాల సిస్టమ్స్ మన శరీరంలో. మొట్టమొదటిది డైజెషన్ సిస్టమ్, ఇంటేక్, అండ్ అది సర్క్యులేటరీ సిస్టమ్తో ఎండ్ అవుతుంది. 12 సిస్టమ్స్ వీటి మీద ఉంది జీవితం మొత్తం. మనం మీరు ఎన్ని రకాలు మాట్లాడండి, ఎన్ని రకాల ఫుడ్స్ చెప్పండి, ఎన్ని రకాల విధానాలు చెప్పండి, ఈ 12కి సంబంధించే ఉంటుంది. ఇక్కడ ఈ మలబద్ధకం అనేది మనిషిని అతాకుతలం చేసేస్తుంది, సర్వనాశనం చేసేస్తుంది. ఇప్పుడు నాకు నిన్న ఓ ఫ్రెండ్ కాశ్మీర్ వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ దానికి తను అంటే చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా, ఫిట్గా ఉన్నాడు. మరి బాగుండాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా, ఎంజాయ్ చేయలేకపోతున్నారు. తనలో ఏదో ఒక అసమతుల్యత, మంచి స్ట్రాంగ్గా పొంగినట్టు కనిపెడుతుంది. నాకు చెప్పాడు, చెప్పిన వెంటనే అంటే మన ములక్క ట్రై చేశాడు, మోషన్ అయింది, బాగుంది కమ్ముడు, అసలు నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి, అంటే ఇవన్నీ చిన్న చిన్నవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాడీ ఉబ్బరింపుగా ఉంది. అంటే ఎక్కడికక్కడ వేస్ట్ పెరిగిపోయి ఉండడం వల్ల ఉబ్బరింపుగా ఉంది. నేను వెంటనే ఆ ఉదాహరణ తీసేసుకో, క్యాస్టర్ ఆయిల్ అని చెప్పాను. ఆయన రావడం రావడమే నైటు లేట్గా, అంటే ఒక 11 ఆ టైంలో, 10:30 ఆ టైంలో తీసుకో, మార్నింగ్ బాగుంటుంది. అతను ఏం అంటే 2 or 3 స్పూన్స్ తీసుకో. తనకున్న కంప్లైంట్ వల్ల తన ఇబ్బంది ఎక్కువగా ఉండి 50 ml తీసేసుకున్నాడు ఆ టైం. మిడ్ నైట్లో శుభ్రంగా ఒక 4-5 మోషన్స్ అయిపోయి ఆ బాడీలో ఉన్న బ్లోటింగ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తూ ఫోన్ చేశాడు నాకు 5:36కి. చాలా హ్యాపీగా, అసలు ఎంత ఫ్రీగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను, అంటే కాశ్మీర్లో ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పొద్దుట శుభోదయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, లైట్గా ఉంది, లీన్గా ఉంది, శుభ్రంగా ఉన్నాను. అంటే ఉన్న అందాలని కూడా ఆస్వాదించలేవు మలబద్ధకం ఉంటే. నీకు మీకు చాలా చూడండి, ఓసీడీ పేషెంట్స్ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ నుంచే ఇరిటేషను. సహజంగా ఓసీడీ ఉన్న వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ అనే సమస్య, అగ్రెసివ్నెస్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అది ఏమీ తెలియదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మలబద్ధకమే. ఓసీడీ ఉంది అంటే వాళ్ళు నేను బాగానే తింటున్నాను, నేను బాగానే వెళ్తున్నాను. ఒక మనిషి ఉదయం సాయంత్రం 2 పూట్ల మల విసర్జన చేస్తే ఆరోగ్యంగా ఉన్నట్లెక్క. కంపల్సరీ 2 టైమ్స్ మల విసర్జన చెయ్యాలి, లేదు అతను చేస్తున్న పని, అతను తింటున్న ఆహారం బట్టి 3 సార్లు అనేది ద బెస్ట్. అంటే మరి ఆఫీసుల్లో ఉంటాం, ఎట్లా కుదురుద్ది, కుదరాలి, కుదిరించుకోవాలి. దీన్ని మనం బద్ధకించామా, మలబద్ధకంలో పడ్డామా, జీవితం సర్వనాశనం అయిపోతుంది. దీన్ని మార్చే మీరు లాక్సేటివ్ బయట నుంచి ఎన్ని తీసుకున్నా సహజంగా శరీరంలో తత్వం ఉండాలి. ఫిషరీస్ దీనివల్ల వస్తాయి, మలబద్ధకం నుంచే పిస్టుల, ఫిషరీస్, పైల్స్, ఇవన్నీ ఒకదాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి జీవితం నరకం. మీ దగ్గర కోట్లున్నా, మీ ఎదురుకుండా పంచభక్ష పరమాణాలు వండి పెట్టినా చూస్తూ ఏడుస్తూ ఉండాలి తప్ప తినలేం. అందుకని బద్ధకాన్ని జయించి విడిచిపెట్టండి, మలబద్ధకాన్ని జయించండి. అది కావాలంటే కంపల్సరీ మనం తీసుకుంటున్న ఆహారంలో ప్రోటీన్ ఉందా, కార్బోహైడ్రేట్ ఉందా, ఫ్యాట్స్ ఉన్నాయా కాదు, ఫైబర్ ఉందా లేదా, ఇది ప్రకృతి సహజంగా వచ్చిందా లేదా అని ఆలోచించండి. ఫైబర్ అంటే ఎనీ ఫుడ్, ఫ్రూట్,
ఫ్రూట్స్, వెజిటేబుల్స్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. చాలా రకాలు వస్తూ ఉంటాం, చాలామంది మాట్లాడుతూ ఉంటాం. స్టాండర్డ్ ఒకటే ఉంటుంది. తాత ముత్తాతల నుంచి బీరకాయ ఉంది, ఇప్పుడుంది, భవిష్యత్తులో కూడా బీరకాయ ఉంటుంది. ప్రకృతిలో ఏవైతే సహజ సిద్ధంగా ప్రాంతీయత అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏవైతే పండుతున్నాయో అవి మనకి ఔషధాలు అవుతాయి. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుంటే ఔషధాలు అవ్వు. ఇప్పుడు మనకి నువ్వుల నూనె మంచిదమ్మా, నువ్వుల నూనె మంచిదని సంవత్సరం అంతా వాడితే మంచిది కాదు. అది ఆ సీజన్, ఇప్పుడు ఈ సీజన్ శీతాకాలం, నువ్వుల నూనె వాడాలి. ఎండాకాలం వేరుశనగ నూనె వాడాలి. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. వేరే చోటకి వెళ్తే కుసుమ నూనెలు వాడాలి, ఇంకో చోటకి వెళ్తే అక్కడ ఏ పంట పండుతుందో అవి వాడాలి. అవి లేక మనం ఇవన్నీ అడాప్ట్ చేసేసుకుంటున్నాం. అది మంచిది ఇది మంచిది అని అడాప్ట్ చేసుకుంటున్నాం. నీ శరీరానికి ఒక తత్వం ఉంటుంది, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతానికి ఒక తత్వం. అక్కడ ఏమైతే పండుతున్నాయో అవే తినాలి. ఇప్పుడు గోధుమలు తింటే షుగర్ తగ్గుతుంది. మరి నార్త్ ఇండియా రైస్ తక్కువ పండుతుంది, గోధుమలు ఎక్కువ పండుతాయి. అక్కడ ఎవరికి షుగర్ లేవా, మనకి రైస్ పండుతుంది. మనం అందరం చపాతీలు తింటున్నాం. ఇక్కడ ఏవైతే పండుతాయో పండించగలం. మారుతూ ఉంటాయి ఋతువులు, మారుతూ ఉంటాయి ప్రాంతాలు, మారుతుంటాయి. దానికి తగ్గట్టుగా మన ప్రాంతాల్లో ఏవైతే పండుతున్నాయో వాటిల్ని విరివిగా తినాలి. ఇవన్నీ అకేషనల్గా అప్పుడప్పుడు తినాలి. మలబద్ధకాన్ని మనం విడగొట్టుకోవాలనుకుంటే ఫైబర్ ఎక్కువ ఉండే పదార్థాలు, పీచు పదార్థాలు ఇవి బాగా తీసుకోవాలి. అన్నీ సమతుల్యంగా ఉండాలి. ప్రోటీనే ఎక్కువ తీసేసుకుంటే మిగతావి, ఫ్యాట్సే ఎక్కువ తీసేసుకుంటే మిగతావి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే, ఇవన్నీ సమపాలల్లో ఉన్నప్పుడు జీవితం సాఫీగా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే ఇబ్బంది పడుతూ ఎప్పుడు ఏదో ఒక హాస్పిటల్ చుట్టూ, లేకపోతే విక్రమాదిత్య ఇంకొకరు చుట్టూ తిరుగుతూ ఉండాలి. అయితే గురూజీ, కాన్స్టిపేషన్ ఇష్యూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు మరి ఎలాంటి వెజిటబుల్ జ్యూసెస్ అనేవి తీసుకుంటే మంచిగా ఉంటుంది? ఇక్కడ చర్మ వ్యవస్థ పాడైపోతుంది, లివర్ మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు దొండకాయలు విరివిగా తీసుకో, అలాగే పచ్చి అరటికాయను విరివిగా తీసుకో. ఇవి రెండు మనం రెగ్యులర్గా తీసుకుంటుంటే సర్క్యులేషన్, ఆ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉందో అది అరటికాయలోంచి దొండకాయ కాంబినేషన్లో వస్తూ ఉంటుంది. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మల విసర్జన బాగా జరుగుతుంది. భారతదేశానికి, తెలుగు వాళ్ళకి సుపరిచితమైనటువంటి ఆముదం కాస్టర్ ఆయిల్ అప్పుడప్పుడు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. మన శరీరంలో వాతం విపరీతంగా పెరగడం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఆముదం అద్భుతమైనటువంటి దివ్య ఔషధం. నెలకొకసారో 15 రోజులకొకసారో మనం చేసే పొరపాట్లు ఉంటాయి, వాటిలన్నిటి నుంచి ఇది అద్భుతమైనటువంటి పరిష్కారం. రెగ్యులర్గా మనం వంటల్లో దొండకాయలు, అరటికాయని విరివిగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడతాం. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో ఈ ప్రాబ్లం అనేది వేధిస్తూనే ఉంటుందని చెప్తుంటారా? నేను ఇది ఖచ్చితంగా అడగడానికి కారణం ఏంటంటే మీ వీడియోస్లో కామెంట్స్లో రాశారు, సో కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, ఆవిడ ఫోటో కూడా పెట్టడం జరిగింది, ఇక్కడ చాలా ఎలర్జీ లాగా వస్తుంది అని. సో అందుకోసం నేను అడగాల్సి వచ్చింది. సో అయితే గురూజీ, ఈ వెజిటబుల్ జ్యూసెస్ అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి. మీరు అన్నట్లుగా క్యాస్టర్ ఆయిల్ కూడా, దాన్ని కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్, నెలకొకసారి కంపల్సరీ తీసుకోవచ్చు, ఇబ్బంది పెడుతుంది వారంకోసారి తీసుకోవచ్చు. మినిమం ఒక పర్సనాలిటీని బట్టి 1 డేలో కావాలి క్లీనింగ్ అనుకుంటే ఒక 50 ml ఎర్లీ మార్నింగ్ తీసుకుని గొర్రెచ్చటి నీళ్లు తాగడం, చారు తాగడం ఇలాంటివి చేయడం ద్వారా క్లియర్ అయిపోతుంది. రేపు రెగ్యులర్గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు 1-2 స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్ గోరువెచ్చటి నీళ్ళలో, లేకపోతే దాన్ని కొంచెం వామ్గా గోరువెచ్చగా తీసుకుని డైరెక్ట్గా తీసేసుకుని వేడి నీళ్ళు తాగొచ్చు. అది దానివల్ల ఒబిసిటీ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, మలబద్ధకం వదులుతుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి సర్ఫెసెన్స్ సాంద్రత క్లెన్జింగ్ ప్రాపర్టీగా ఉపయోగపడి బాడీ డీటాక్స్ అవుతుంది. ఖచ్చితంగా గురువు గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మిత.